దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అందరం రెండు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒరే, వాయిస్ కరెక్ట్ వస్తుందా? పోయినసారి రాలేదు. చెక్ చెక్ రైట్. పరిశుద్ధ గ్రంథంలోంచి ఆది కాండం. ఇరవై ఐదవ అధ్యాయం ఆదికాండము 25వ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడకు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు, పరిశుద్ధుడ పరలోకమందున తండ్రి, నీ దాసులమైన మేము సంఘంగా మేమందరం ఏకీభవించి ఉదయకాలం నీ పాదసన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ వాక్య భాగంలోంచి మీరు మా అందరితో మాట్లాడండి. ప్రియ పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధిని మాతో ఉంచండి. మాకు వినుబుద్ధిని దయచేయండి, గ్రహించు హృదయాన్ని దయచేయండి. మాలో ఎవ్వరు కూడా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా నీ సన్నిధిలో ఉండకుండా కృప దయచేయండి. నీ కార్యాలు జరగకుండాట్లుగా అవిశ్వాసంగా ఉన్నటువంటి వారిని గద్దించమని ప్రార్థన చేస్తున్నాం. మందరికి ఏక మనస్సు, ఏకతాత్పర్యాన్ని దయచేసి మీ మాటలు శ్రద్ధగా ఆలకించి నీ మాటలో ఉన్న జీవాన్ని మేమందరం పొందుకునే కృప దయచేయమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి ఆది కాండం 25వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. చాలు, కాస్త బిగ్గరగా చదువుదామా? మీ ఇంట్లో పిల్లల్ని తిడతారు కదా రే అని, అంత అవసరం లేదు కానీ కొంచెం గునక్కుండా దేవుని సన్నిధి ఒప్పుకొని ఉండడం వలన వాక్యం ఎప్పుడైతే అలా నోటితో ఒప్పుకుంటామో అది అంట ఈ నాలుక కలమయ్యి హృదయం మీద రాయబడుతుంది అని బైబిల్ చెప్తుంది. ఇంకొక మాట కాదు, కీర్తనలు చదివిపించినా ఏం చదివిపించినా సొంతంగా బుద్ధి లేనోడు, అసలు బైబిలే తీయలేనోడు ఇప్పుడన్నా చదువుతాడేమోనని, అలా పలుకుతాడేమోనని కనుక మన హృదయంలో వ్రాయబడినట్లుగా గట్టిగా స్వరమెచ్చదు. అబ్రహాము మృతి పొంది దేవుడు అతని కుమారుడకు ఇస్సాకును ఆశీర్వదించాలి. చాలామంది కుటుంబాల్లో ఇంటి పెద్ద చచ్చిపోతే చింపిన ఇస్తరిలాగా తయారవుతుంది కుటుంబాలు. అందుకనే పెద్దలకి కొంతమందికి జీవితం మీద ఆయుష్ ఆశ లేకపోయినా కుటుంబం మీద బాధ్యత ప్రేమ ఉండే వాళ్ళు, అప్పుడే నేను పోతే ఎట్లా, వాళ్ళకేం బతికి ఇంకా నాకు కొంచెం నేను ఎంజాయ్ చేయలేదు, నేను చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి, ఇంకా అనుభవించవలసిన చాలా ఉన్నాయి, తిరగాల్సిన ప్రదేశాలు ఉన్నాయి, దేశ విదేశాలు ఇలాంటి కోరికలు లేవు, కానీ పోతాననగానే అమ్మో నా ఫ్యామిలీ ఎట్లా అని ఆలోచిస్తారు. కొంతమందికి ఏంటి, పోతానంటే అప్పుడేనా, ఇంకా నేను సగమన్నా జీవితం చూడలేదు అంటాడు. ఆడు చూడాల్సిన జీవితం ఏందో వాళ్ళకే తెలుస్తుంది, అది ఇంకొకరికి తెలియదు. ఎందుకంటే హృదయంలో ఏముందనేది వాళ్ళకే తెలుసు, పైకి చెప్పే మాటలన్నీ సత్యం. కొంతమేరకే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, మాట్లాడకుండా కూడా కళ్ళతో మాట్లాడే ఈటని ఇసిరేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఒక్క మాట, నా దావీదు గురించి పలికిన ప్రతి మాట శ్రేష్టమైన మాట, విసిరిన వీటిలన్నీ కూడా ప్రాణం తీసేయే. కొన్ని అలా కూడా ఉంటాయి, నిండింది మాటలు వస్తుంది, ఇంకా పరాకాష్ఠకెళ్తే నిండింది నోరు మూసుకొని కత్తులు దూస్తుంది. అలా చేసేవాళ్ళు ఎవరంటే, కొంచెం సాతానికి అవకాశం ఇచ్చినోడు మాట్లాడతాడు, సాతాను వశమైనోడు ఈట విసురుతాడు. తేడా అది, దేవుడు విసర్జించాడు కనుక ఇంక మాటలతో
సంబంధం లేదు, క్రియలే. ఈరోజున మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, ఇంటి పెద్ద చనిపోయిన తర్వాత ఆ ఇంటి బిడ్డను దేవుడు ఆశీర్వదించాడు. మన పిల్లలు దీవించబడాలంటే మనం చచ్చిపోవాలని కాదు ఈరోజు మనం మాట్లాడుకున్నది. నువ్వెప్పుడు చచ్చిపోయినా నీ బిడ్డ దీవించబడాలి. నీ తర్వాత నువ్వు ఊహించని స్థాయికి వెళ్ళాలి, కానీ వాడి గురించిన చింత నీకు ఉండకూడదు. వాడికి మా నాన్న పోతే ఎట్లానే బాధ వానికి ఉండకూడదు. అంత మంచి ఆధ్యాత్మిక వాతావరణము, దేవుని చేత నడిపించబడే కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలి. మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాం ప్రతి క్యారెక్టర్ని అంటే, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఇక మన దేవుడు ఎప్పుడు కదా వాళ్ళకే, అందుకని వాళ్ళు బాగుపడుతున్నారు. నా దేవా, మా డాడీ దేవుడా అని మన బిడ్డలు అంటే ఎంత బాగుండు. అంత బతుకు మనకు ఎప్పుడు రావాలా? రావాలి, వస్తుంది. ఆయన పక్షపాతం లేని దేవుడు కదా. అబ్రహాము క్రియలు చేస్తే వాగ్దానాలన్నీ మనవే, ఆశీర్వాదాలు మనవే. దేవునికి పక్షపాతం లేదు. దేవుడు అన్యాయస్తుడా? అట్లా అనరాదు అనుంది. అట్లా అనొద్దు. ఎందుకు అంత రేంజ్ రావట్లేదంటే, అంతగా మనకి కమిట్మెంట్ లేదు, అంత విధేయత లేదు, అంత సాక్రిఫైస్ కూడా లేదు. కానీ ఐఏఎస్ కష్టపడినంతగా కష్టపడకపోయినా ఐఏఎస్ కావాలన్న ఆశ ప్రతి క్లర్క్ కూడా ఉంటుంది. డోర్ తీసేవాడికి నేను ఇలాగే రిటైర్ అయిపోవాలనిపించదు. నేను కూడా కుర్చీలో బాగుంటాయిగా, కూర్చుంటే బాగుండునా, ఒక జీవ వచ్చి లేపెత్తే బాగుండు అంటాడు, కానీ కొంచెం కష్టపడదాం అనుకోడు ఎవడైనా సరే. అలాగనే ఎవడో వచ్చి టచ్ అంటే బాగుండు అనుకుంటారు, కానీ యథార్థంగా నడుద్దామని క్రైస్తవులు అనుకోవట్లా. ఒక పెద్ద ఆయన చనిపోతే బిడ్డ కంట దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము మృతి పొందిన తర్వాత మనం ఎన్ని స్టోరీలు చూస్తూ ఉన్నాం. ఎంతమంది ఇంటి పెద్ద పోయిన తర్వాత ఇల్లు ఆగమైపోయి టెన్షన్లు అయిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? మన బంధువుల్లో ఉన్నారు, స్నేహితుల్లో ఉన్నారు, తెలిసిన వారు ఉన్నారు, మనం పేపర్లలో వార్తల్లో చదివే ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయి. దేవుని చేత పిలువబడిన వాడు, దేవుణ్ణి వెంబడించిన వాడు, దేవుని వాగ్దానాన్ని నమ్మినటువంటి వాడు, ఆ వాగ్దానం కొరకు 25 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి వాడు, దేవుని కంటే కొడుకుని ఎక్కువగా ప్రేమించని వాడు, ఈ అబ్రహాము చనిపోతే దేవుని కంటే ఎక్కువ ప్రేమించకుండా కొడుకుని లెక్క చేయని ఆయన, ఈయన చనిపోతే కూడా దేవుడు ఆ కొడుకుని చెయ్యొదలలేదు. హల్లెలూయా. నువ్వు పట్టుకుంటావా, దేవుడు పట్టుకుంటావా? మీరు చెప్పండి అబ్బాయి, నా మీద కత్తులు చూసినట్టు చూస్తారా? మీ కత్తి ఒక్కడు కూడా గుచ్చుకోదు నాకు, ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మీ మీద మీ ఇంటోడు ఎవడ పక్కోడేద్దండి, మీకు కూడా గుచ్చుకోవు. మనం నిలిచి ఉంటే మళ్ళీ పడగొట్టేవాడు ఎవడు ఉంటాడు? మన బలము మన శక్తి కాదు, ఆయనలో నిలిచి ఉండమని. ఎలా ఉండాలి? వేరు పారినవారిని అప్పుడప్పుడు చందన పళ్ళు పోయి చెట్లు పీకుతూ ఉంటాయి. నేను బీకనను కొని పీకిస్తూ ఉంటాను పక్కన. పెద్ద చెట్టుకి చిన్న వేరు, చిన్న చెట్టుకి 4 అంతలు వేరు ఉంటాయి. అంటే బాగా ఇక్కడ ప్రసంగాలు చేసే వాళ్ళందరికీ ఏర్లు బాగా ఉంటాయి అనుకోకండి, ఆడ ఏముండకపోవచ్చు. కానీ కొన్ని చెట్లు ఇంతకింతనే కనిపించవచ్చు, దాని లోపల ఎంత గట్టిగా ఉందంటే తుఫాను వచ్చిన వరద. అలాంటి చెట్లు నీళ్లు నిలబడతాయి కదా, మురిగిపోతాయి మామూలుగా. ఆ వేరు లోపల ఉన్న చెట్టు నీళ్ళు ఎండిపోయిన తర్వాత కూడా మళ్ళీ అట్లా బతికి ఉంటుంది. దాని వేరు అంత లోపల ఉండటమే దాని జీవానికి కారణం. మనం కూడా ఆధ్యాత్మిక యాత్రలో కానీ దైనందిన జీవితంలో క్రీస్తులో ఎంత లోతుగా ఉంటే ఎన్ని నీళ్లు కొన్నాళ్ళు నువ్వు కనపడకపోవచ్చు, అవి పోతాయి కానీ మనం బతికే ఉంటాం. హల్లెలూయా. అగ్ని వంటి శ్రమలంటే బూడి చేసినట్టు అనిపిస్తుంది, అగ్నిలో కూడా వెంటుకు వాసన రాకుండా కాపాడేవాడు మన ప్రభు. హల్లెలూయా. ఈరోజున మనం ధ్యానం చేస్తున్న అంశము, కుటుంబంలో ఒక తండ్రి యజమాని చనిపోతే దిక్కులేని వాళ్ళు అయిపోయే కుటుంబము ఈ అబ్రహాము కుటుంబం కాదు. అతను చనిపోతే దేవుడు అతని కుమారుని ఆశీర్వదించాడు. మీకు 2 మాటలు చెప్పి ఈ కుమారుడు ఎలాగ ఆశీర్వదించబడ్డాడో అనే విషయాలు చెప్తుంది. నేను ఐఎఫ్జేకి ఎప్పుడన్నా ఒకసారి, తరచుగా కాదు కానీ, ఈ గుంటూరు ప్రకాశం ఇటువైపే 1-2 నెలకు నెల వెళ్తుంటా. నేను చెప్పేది అక్కడ ఏముంటుంది,
పెద్దగా రాదన్న సంగతి మీకు తెలుసు. ఆయన చెప్తా పాస్టర్లకు చెప్తానే ఉంటా దేవుడు అవకాశం ఇచ్చాడని. ఏమని చెప్తా అంటే, అయ్యలారా మీకు తెలియని విషయాలు నేను చెప్తలేదు, మీరు తెలిసి వదిలేసి నిర్లక్ష్యం చేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. అంతకంటే కొత్త ఏమి, మరి నాకంటే పెద్దోళ్ళుగా, నాకంటే పెద్ద సంఘం ఉందిగా, ఇప్పుడే ఒక సంఘటన గుర్తు చేస్తా. నేను బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలనని జోబులో పెట్టుకొని వచ్చినా వేసుకోవడం మర్చిపోయినా, అది నా తప్ప పాపమా? రమ్య వచ్చింది ట్యాబ్లెట్ వేసుకోలేంది, తప్పని తీసేసుకున్నా. నువ్వు నాకు చెప్పొచ్చినావా నీ వయసు ఎంత నువ్వెంత, నాకు బుద్ధి లేదనుకున్నావు, జోబులో నేను పెట్టుకోలేదనుకున్నావా, ఇన్నెందుకు తక్కువని గుర్తు చేసింది వేసుకున్నాగా. అది ఎవరికి మేలు? చెప్పినావు కాదు, వేసుకున్న నాకే. ఇప్పుడు మనం చెప్పింది చేసినానికి మనకు మేలు, కానీ చెప్పినోడు ఎవడా? పైన కింద ఇవన్నీ కదా, అది అందులో ఉందా లేదా, అదే ప్రాముఖ్యమైన అంశం. హల్లెలూయా. క్రైస్తవం ఎదగకపోవడానికి కారణం ఎవడన్నా? అంకుల్ ఆంటీ అనగా నువ్వేవాడు అన్నట్టు చూస్తారు. అది కరెక్టా కాదా, అది మనకు మేలా కాదా, అంతవరకే చూడాలి. ఈ రోజున ఒక కుటుంబ యజమాని చనిపోతే, ఇప్పుడు ఉన్నారనుకోండి, ఇప్పుడు నేనే పోయినా, మిమ్మల్ని బొమ్మ చచ్చిపోయిన వాడిని నేను ఎందుకు అంట, మళ్ళీ అదొక కేసు కొత్తది. నేనే పోయినా, నా కొడుకు రోడ్డు మీదకి రావాలా, నా కొడుకు దీవెన స్టార్ట్ అవ్వాలా అనుకుంటే కాదు, అనుకుంటున్నాం కదా, మీరు కూడా అనుకుంటారా? మేమెందుకు పోతామని అనుకుంటారా? ఎవడు ఎప్పుడు పోతాడో, రేపు ఎప్పుడు ఏం జరుగుతుందో. ఇప్పుడు మనం ఎలా బతకాలని ఉపదేశం అంటే, ఇప్పుడు పోయినా మన పిల్లలు దీవించబడాలి. నేను ఉండి సాధిస్తాను అనుకోవద్దు, నేను ఎప్పుడు పోయినా నా బిడ్డ దీవించబడాలి అనడానికి బైబిల్లో నుంచి కొన్ని మాటలు. అబ్రహాము చనిపోయే నాటికి దాదాపుగా ఆయన మంచి వృద్ధాప్యంలోనే చనిపోయినట్టుగా ఉంది. చనిపోయే నాటికి కుమారుడు దీవించబడ్డానికి తండ్రి చేసిన పనులు రెండు చెప్తా. నెంబర్ వన్ మీకు గతంలో చెప్పినే చెప్తాను, ఎందుకంటే రోడ్డుకి ఎడమ వైపు నడవండి అనేది సత్యదాకా ఉంటుంది. మనం చెప్పినావుగా అంటారు, ఇవాళ రైట్కి నడిచినావుగా అందుకనే చెప్పిన అంటారు. మొన్న చెప్పినందుకు నువ్వు అంత బాగా నడిస్తే నీకు చెప్పేది ఎందుకు? మనం ఇంత కరెక్ట్గా సోషల్ ఏమంటారు రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటే పోలీసు వాళ్ళు ఎందుకు అసలు అవసరమే లే. చిన్న ప్రమాదం అయిపోతే నీళ్ళు నిండితే బైపాస్ పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకని? ఎవరో పడతారు తప్పిస్తారని కాదు, ఈ అడావుల్లో కొంచెం కూడా డిసిప్లిన్ లేకుండా ఒకటి మీద ఒకటి పోయి తనుగు చేస్తారండి. మీరు చూసారా, రోడ్డు మీద ప్రమాదం అయ్యి ఒక వెహికల్ పడైతే అది కనపడిక పోలీసు వాళ్ళు లేక గుద్దుకొని చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతారు. వాళ్ళు రాత్రులు వచ్చాడు ఎందుకుంటారు? ఇంకా ఎక్కువ మరణాలు కాకుండా. ఇప్పుడు మనం చేస్తున్న ఉపదేశంలో కూడా ఆల్రెడీ చచ్చినోడికి వలన ఇంకా 10 మంది చావకూడదు. పోయినోడు, మా ఇంటి ముందు ఒక బర్రెను ఒకటి గుద్దిపోయింది, రోడ్డు నల్లగుంది, బర్రె నల్లగుంది, మేము చూస్తుండే కరెక్ట్ పిలవండి పిలవండి అని పోలీస్కి మేము ఫోన్ చేసినాం. నా భార్య ఒకటి అడవాడు చేస్తుంది, ఏమైనా నాకు చెప్పింది, మా పిల్లలందరూ పోయినా చూస్తే, మేము చెప్పేంత 2 బళ్ళు పడపడ కొట్టేసి పడిపోయినారు. అది నల్లగుంది, రోడ్డు నల్లగుంది. ఇప్పుడు మనం పడిపోయిన దాన్ని కొట్టేసిన దాన్ని చచ్చిపోయిన వాడి కోసం లేదు, వాళ్ళు ఆడే చచ్చింది. ఎవరి కోసం ఈ జాగ్రత్తలు అంటే, ఇప్పుడు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు, వాళ్ళ తప్పులు లేవండి, రోడ్లో ఒకటి పడింది ఉంది, అది మనకు కనపడదు. అది మనకి లాంగ్ నుంచి వచ్చేవాడికి కనపడదు, దగ్గర ఉన్నోడికే కనపడుతుంది. అది పోలీసు ఆయన పని లేకుండా వస్తలే, ఆయనకి నువ్వు బాగా పరిచయం ఉండరాట్లా, ఇంకొక ప్రాణ నష్టం జరగకూడదు. ఏ దైవ చేయండి అయినా సరే పిలవబడినవాడు ఒకటే, నరకం నుంచి ఒకటి తప్పించబడాలన్న ఆశనే ఉండాలి. ఈయన పట్టుకుంటే నాకు జీతం పెరుగుద్ది, ఇంక్రిమెంట్ వస్తుందంట, ఎమ్మెల్యే గారికి పనులు అవుతాయి అంట, ఇలాంటి వాడు దేవుని చేత పిలవబడినవాడు, దేవుడు అప్పగించింది నరకం నుంచి ఒకరిని తప్పించాలి. ఎలా తప్పించగలుగుతుంటే, వధువు సంఘంగా పెళ్లి కుమార్తెలాగా సిద్ధపరిస్తేనే. నైట్ వేసుకున్న దాన్ని ఎవడని తెచ్చి పెళ్లిపీట మీకు కూసోబెడతాడా? అవునా కాదా? ఏమో ఎటపోతావు పెళ్ళికి నువ్వు? పొన్ నీ పెళ్ళి అనుకో, నేను ఇంటికి పోతే బ్లాక్ కాఫీ ఇచ్చింది, పెళ్ళికి కూడా అట్లే వచ్చేస్తుందా? మా సంఘం అంటే ఎట్లా?
పెండ్లి కుమారుడికి దగ్గరికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం? సిద్ధపాట్లు లేకుండా. అదే మనిషిగా మనిషి ఏమైనా మారిందా, రంగు మారిందా, మాట మారిందా, ఏది మారలేదు, సిద్ధపాటు వేరేగా ఉంటుంది. అట్లుంటేనే కానీ రాకడలు ఎత్తబడం. హల్లెలూయా. మనందరి పని ఒకటే, రాకడకు సిద్ధపడలేని భక్తి మనకి పనికిరాదు. ఆయన వచ్చిందే నిత్య జీవానికి, నువ్వు నమ్మిందే దాని కొరకు, మధ్యలో ఏదో పనులేంటి? ఆయన వచ్చిందే నిత్య జీవానికి, ఆయన వచ్చిందే పాపాన్ని క్షమించడానికి. మళ్ళా పాపం కట్టుకోవద్దు, నిత్య జీవాన్ని మర్చిపోద్ది జీవితంలో. ఇవి రెండు చేస్తే దేవుని ఉద్దేశం మన ఎడల నెరవేరినట్లు. హల్లెలూయా. ఒక కుటుంబంలో చనిపోయిన తర్వాత కూడా, నేను చనిపోయిన తర్వాత కూడా నా కుమారుడు, నా బిడ్డ దీవించబడాలి అంటే బైబిల్లో అబ్రహాము చనిపోతే కుమారుడు దీవించాడట. అక్కడ రాసిన మాట ఏముంది మళ్ళా చదువుమా? మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుని ఇస్సాకును ఆశీర్వదించను. ఇక్కడ ఒక చర్చ ఉంది, మీకు తెలిసే ఉంటుందో లేదో, సుధాకర్ తెలిసి ఉంటుంది, ఎవరు తెలియకపోయినా. నీ దాసుడైన జయరాజు నామంలో అడుగుతున్నాను, తెలుసా నీకు? అరే 10 మందికి చెప్పబ్బా, దయ్యాలు ఎట్లుంటాయో. చనిపోయిన తర్వాత ఎవరు తోడుగా ఉన్నాడు ఈయన దీవెనకి? అరే ఇక్కడ ఏం రాసింది సార్? మీరు చెప్పాలా, ఎవరు ఎవరు తోడుకున్నారు? మా జయరాజు తోడుకుంటాడా? ఏం దిక్కుమాలి ప్రార్థన? ఆమె కూటం పెట్టడం, పనికిరాని చెత్తంతా కూడడానికి వెళ్ళడం. ఒక్క దాంట్లో తీసేవతల పడేయాలి వాక్యానికి విరుద్ధంగా ఉంటే, అవునా కాదా? నేను వాక్యానికి విరోధంగా చెప్పానా? ధైర్యంగా వచ్చి అడగాలి, ఇంకో చర్చికి పోండి. నేను మారకపోతే నాతో పాటు నరకానికి వస్తారా? ఏంది, ఎంతమంది అందరికి బాప్తీసాలు ఇచ్చి చెడిపోయి నరకానికి పోయినా పోతారా? అందుకనే మనిషిని కాదు అభిమానించేది. దైవజనులు గౌరవం ఉంటే పర్వాలే, దారిలో ఉంటేనే గౌరవించాలి, దారి తప్పితే వదిలేయమనదు. వారి మాదిరిని విశ్వాసాన్ని వెంబడించమన్నారు. అంతేగాని యదో పనులు చేస్తే కూడా, ఒక ఆయన ఉండేలే, ఒక ఆయన చర్చికి పోతాడు, పాస్టర్ గారి మీద ఎన్ని కంప్లైంట్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు పోతున్నావు అన్న. నచ్చకపోతే మానేయచ్చుగా, మరి ఎందుకని కంప్లైంట్లు? ఎవరు మన కన్నాడేవిడి గారి మీద బాగా చెప్తాడు, మరి ఎందుకు రా నువ్వు అన్ని పోతున్నావు వాడికి. పోనీ నీకు ఇంతవరకు ఎప్పుడైనా ఉపయోగపడ్డావంటే ఒకప్పుడు చాలా ఉపయోగపడ్డావు, మరి ఎందుకైనా అంటావు? నువ్వు ఉపయోగపడ్డావంటే ఏం ఉపయోగపడ్డావు, మరి ఎందుకైనా అంటావు? ఏమైనా ఉంటే డైరెక్ట్గా అడగొచ్చుగా. అదే వ్యక్తి 3-4 సంవత్సరాలకు వెళ్ళి డైరెక్ట్గా అడిగిండు, ఇప్పుడు మంచి చర్చలోనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే చర్చిలో ఎంత మంచి 3 సంవత్సరాలు గ్యాప్ ఏం తీసుకుంటావు, డైరెక్ట్ పోతే అయిపోయాగా. నీకోసం ప్రార్థన చేసేవాడు వేరే టీవీలో కనపడు ఎవడు చేయడు, ఏ సంఘానికి వెళ్తే అది అయిజండి చేస్తాడు. ఆయన మీద కంప్లైంట్ వచ్చిందా ఎవడో చెప్తాడు, అది మనం విన్నదైతే, మనం డైరెక్ట్గా అయితే. ఇప్పుడు అందరికీ ఎవరికైనా అలకలు ఎట్లుంటాయి, ఎవరికి ఎట్లుంటాయి? ఏ సుధాకర్, డానియల్ సార్ ఏం చెప్పాడు తెలుసా, నిన్నంత ఏంటది వరలక్ష్మి వ్రతం అంతా మా ఇంట్లోనే అని చెప్పి 2 చెప్పిననుకో సార్. నేను చెప్పంగా వినడా, మీరు చెప్పంగా వినడా? ఇట్లానే అన్నీ వస్తాయి. ఎవరు ఎవరి మీద ఏమి చెప్పినా సరే డైరెక్ట్గా మాట్లాడుకోవాలి, డైరెక్ట్గా మాట్లాడాలి. యజమాని దగ్గర నుంచే పిల్లలకు వస్తాయి. ఎందుకు ఈ విషయం చెప్తాయంటే, అబ్రహాము ఏమన్నా అడగాలంటే పైన అడిగేవాడు ఫస్ట్. ఈయన చనిపోయిన తర్వాత కూడా కుమారుడు దీవించబడ్డానికి కారణం ఏంటంటే, ఈయనకున్నటువంటి లక్షణం ఏంటంటే, ఈయన దేవుడు కనబడాలి, దేవుడు దర్శించాలి. ఈయన వెంటనే బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ఈయన కుమారుడు పుడితే 25 ఏళ్ళకి పుట్టినా, ఎన్ని వాగ్దానం చేసిన 25 ఏళ్ళకి పుట్టినా, ఆయన కంటే కూడా ఎవరిని ప్రేమించాడు? మరి నీ ఉద్యోగం కంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, నీ ఏమంటారు పిల్లల కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, అలాగే మనకున్న ఆస్తిపాస్తుల కంటే దేవుణ్ణి ఎక్కువగా. ఎందుకంటే ఒకడు ఆస్తి గలవాడై వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఒరే తర్వాత రా, పాతుకుంది పాతి పెడుతున్న తర్వాత అంటే కొంతమంది రాలే, కొంతమంది వచ్చిండ్రు. వదిలిపెట్టేచ్చి అంటే వదిలేసి అన్నీ వచ్చిన వాళ్ళు కూడా, మళ్ళీ వదిలేసిందాన్ని ఆశించి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, రకరకాలు ఉన్నారు. ఒకడు దీవించబడాలి, మనం చనిపోయిన తర్వాత కూడా పిల్లడు దీవించబడాలంటే
వదిలేయమన్నప్పుడు నా ఇల్లు నా దేశం అని వెనక్కి తిరగకుండా వచ్చాడు అబ్రహాం. ఆ కారణం చేత దేవుడు అతన్ని దీవించాడు. అమ్మో నా ఆస్తి అంతా ఏమైపోద్ది, నేను ఇన్ని రోజులు చూసుకున్న కలలది సౌదం ఏమైపోతుందని తిరిగినావా, ఉప్పుస్తంభం అయిపోయింది, ఎన్ని అన్న ఉండని అన్నీ వదిలేసి వచ్చాడు. దేవుడు ప్రత్యక్షమైతే చాలు, బలిపీఠం కడతాడు. ఎన్నో సంవత్సరాలకి వాగ్దానం కొరకు ఎదురు చూసి నూరేళ్లలో కొడుకు పుడితే ఆ కొడుకుని ఇవ్వడానికి కూడా వెనుదీయలే. అలాగా ఆయన దీవించబడ్డదానికి కారణం ఏంటంటే అతను బ్రతికుండగానే కుమారుడు పెళ్లి చేయాలని ఆలోచన వచ్చింది. అడి చేసుకుంటాడుగా, హే బేబీ బిడా వచ్చాయి ఎంజాయ్, నచ్చిన చేసుకోపో నేను నచ్చింత లేస్తానని. వీడు చండాళ్ళు పెళ్లి ఖర్చు పెట్టలేక ఎందుకు భోజనాల ఖర్చులు అనుకొని మా డాడీ ఎంత మంచోడు, మా డాడీ ఎంత, రేపొద్దున నిన్ను తనినా బేబీ అంటాడు తప్పితే ఏం చేయడు వీడు. ఈయనకి కావాల్సింది పైసా, ఖర్చు కాకూడదు. అలాంటి వారు ఉంటారు, బాధ్యత కలిగి తాను బ్రతికుండగానే ఒక ఆత్మ సంబంధమైన బిడ్డతో వివాహం జరగాలని నిశ్చయించి ఆ కార్యక్రమం చేసి ముగించిన వాడు అబ్రహాం. తర్వాత తనకు కలిగిన దాన్ని అంతా కూడా పంచే ఇచ్చాడు. ఇప్పుడు దీవించబడడానికి దీనికి ఏం కారణం అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తాను వినండి, మరలా చూడండి 25వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఎందుకు దీవించాడు, నెంబర్ వన్ పాయింట్ చదువు. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. చాలండి, సమస్యల కొరకు కృంగిపోకుండా ప్రార్థన చేసేవాడు ఇస్సాక్. అసలుకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈయనకి నాన్న దగ్గర నుంచి వచ్చింది. అబ్రహాము చనిపోయిన తర్వాత దేవుడు అతన్ని దీవించెను అంటే ఎందుకు దీవిస్తాడంటే, ఏమన్నా సమస్య వస్తే ఈయన ఫస్ట్ వైపు చూసి హే నూరా ఏం చేద్దామంటాం అనేది కాదు ఫస్ట్ ప్రార్థన. మిగతాది ఆలోచనకర్తలు సలహా తీసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు, కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడ ఉండాలా, ప్రార్థన. ఆ ఇస్సాకి ప్రార్థన అనేది ఒక అలవాటు ఆయన జీవితం. పెళ్ళికి ముందే ధ్యానం చేసే అలవాటు, పెళ్ళి అయిన తర్వాత ముద్దులు పెట్టుకుంటుందా, ఒక ఆ భార్య పక్కన తిరుగుతూ ఎడిపోతాం, హిమాచల్ ప్రదేశ్ పోదామా, హిమాలయాలు పోదామా, ఊటీ పోదామా, తిరుగుతలే. ప్రార్థన చేస్తాడు సమస్య వస్తే. ప్రార్థన ఏమన్నా సమస్య రాగానే భార్యకి ప్రాబ్లం, పిల్లల విషయం ప్రాబ్లం, ఇంకేదో ప్రాబ్లం, అతడు యెహోవాను అక్కడ ఎంత చక్కగా రాసించలేదు. ఇస్సాకు భార్య గుడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఈయన దేవుని వేడుకోవడం, దేవుడు ప్రార్థన అంగీకరించడం. ఇంటి యజమానికి దీవెనలు ఎలా ఉండాలంటే, మీ తదనంతరము మీ బిడ్డ ప్రార్థన దేవుడు అంగీకరించేలాగా పెంచాలి. మీ బిడ్డ ప్రార్థన ఎవరు అంగీకరించాలి, దేవుడు అంగీకరించేలాగా పెంచాలి. నేను ఉన్నంతకాలం ప్రార్థన చేస్తాను, నేను పోయాక మరి ఏమైపోతావు, ఎందుకబ్బా నువ్వు పోయాక కూడా నీ ప్రార్థన కూడా, నీ కొడుకు బిడ్డ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించేలా పెంచవచ్చుగా. నువ్వు ఉన్నప్పుడే నీ ప్రార్థన అలగిస్తే మనం ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదే. మన పిల్లల పెంపకం ఎట్లుండాలంట, ఎట్లుండాలా, వాళ్ళు ప్రార్థన చేసిన దేవుడు వారి మనవి ఆలకించేలాగా పెంచాలి. మనం ఎట్లా పెంచాడంటే, కొండ మీద తీసుకెళ్తే ప్రశ్నలు వేసినా కట్టేస్తున్నా సరే ఎదురు తిరగకుండా పెంపకం. అట్లా కట్టేశాడు కాబట్టే ఈయన ఇంట్లో ఉన్న కొడుకు పొలంలో ఉన్నాడు. చేతులు కట్టేశాడు కనుక ఈ కొడుకు ఎక్కడున్నాడు, పక్కనే అబ్రహాం ఉన్నాడు అనుందా. మనం ఉంటేనే ప్రార్థన, తల్లిదండ్రులు బజారు పోయినా మీటింగ్ పోయినా ఎటు పోయినా టైం అవుతుంది, ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుందా, వాడు సరైనవాడు. అట్లా పెంచాలి మన పిల్లల్ని. మేము లేము, మేము లేకపోతే పిల్లలు ఆగమైపోతారు, అరే చిన్నప్పుడు ఆగమవుతారు, బాగా పెద్ద అయిన కొద్దీ వివాహ వయసు వస్తే ఎక్కడున్నాడు, నాన్నగారు రెండు రా బిడ్డ ప్రార్థన చేసుకుందాం అన్నాడా, ఈయన పొలంలో ఉండి ధ్యానం చేస్తున్నాడు. అసలు చెప్పాలంటే పెళ్ళికి ముందుగా ధ్యానం చేసి అలవాటు పొలంలో ఉండవు వాడికి అలా పెళ్ళేదండగ. ఎందుకంటే వీడితో పాటు వచ్చే వంశం అంతకి దరిద్రానికి వీడే కారణం అవుతాడు. ఎందుకంటే ధ్యానం చేసేవాడు ప్రార్థన చేసేవాడిని దేవుడు ఏం చేశాడంటే దీవించాడు. కనుక మన పిల్లలు దీవించబడాలి. మనం పోయిన తర్వాత ఎనీ టైం ఎప్పుడు పోయినా ఏ పరిస్థితుల్లో పోయినా
దేవుడు వారి చెయ్యిని వదలకూడదు అనుకుంటే నువ్వు బ్రతికున్నప్పుడే దేవునికి విధేయుడవునట్లుగా ఫస్ట్ నీ మాటకు లోబడే విధంగా పెంచు. కట్టెలు చేతులు కట్టు కట్టేస్తుంటే ఎవడు దేవుడు అని చెప్తాడా? ముందు తన మాటకి విధేయత. అందుకనే ఎదుటిన్న సహోదరుని ప్రేమించలేనివాడు దేవుణ్ణి ఎట్టా ప్రేమిస్తాం? పక్కన సహోదరుని ప్రేమించలేం, ఎదురుగుండ పాస్టర్ని గౌరవించలేం, తోటి సహోదరుడి మీద ఏ పీకలు దాకుంటే మన ప్రార్థన పైకేం పోతుంది? హృదయశుద్ధి గల వారు దేవుణ్ణి. మనకు శుద్ధి లేకపోతే ఎంత కళ్ళు మూసుకొని అన్ని గట్ల చాపడ పిశాచులు అన్నీ కర్ణ పిశాచులు అన్నీ తిరుగుతుంటే నెక్స్ట్ అవగాహన ఏం చేద్దామని చెప్తాయి. పౌలు గారికి ఏమో మూడో ఆకాశానికి వెళ్ళి చూసి వస్తాడు, చెప్పలేని వర్ణించలేని దృశ్యాలు. వీడు కళ్ళు మూసుకొని చప్పట్టు కొడతాడు, కిందకి వెళ్ళగానే కర్ణ పిశాచి ఎవరిని పట్టాలా? ఈ నెక్స్ట్ ప్లాన్ ఏంటిది? ఉన్నది ఇక్కడే. మరలా చెప్తాం, దేవాలయంలోనే పట్టించే వాళ్ళు ఉంటారు. దేవాలయంలోనే సాతాను బంధకాలలో ఉన్నటువంటి సహోదరి ఉన్నది. ఈమె కూడా అబ్రహాము పిశాచి లేం కాదు, కానీ నడు వంగిపోయింది, సాతాను బంధకాలలోనే ఉంది. అలాంటి వారు కూడా ఉంటారు. ఈ దేవాలయంలోనే రక్షణను కళ్ళారా చూడాలని వెయిట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇదే దేవాలయంలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. మన పిల్లల ప్రార్థనలు దేవుడు అంగీకరించబడినట్లుగా వాళ్ళకి 24 గంటలు మంచి చదువు చదివిపిస్తారండి. ఆ మంచి జాబ్ వచ్చేస్తే అమ్మ ఇక నాకు ధైర్యం ఉందమ్మా, మా కొడుకు వాడి కాళ్ళ మీద వాడు బతుకుతాడు అనుకుంటారు. ఎందుకని? ఒక పని 2 రూపాయలు వస్తున్నాయి కాబట్టి. ఆ 2 రూపాయలు ఆ పని ఎప్పుడు దాకా? ఎప్పుడు చచ్చేదాకా. ఇప్పుడు చావచ్చు, రిటైర్మెంట్ దాకా ఉండొచ్చు, ఎప్పుడు పోతున్నారో తెలియదు, అప్పుడు దాకా పనిచేస్తుంది. మరి ఈ భయభక్తులు ఎప్పటిదాకా? ఎప్పటిదాకా అంటే అది నిత్యత్వంలో నిరంతరం ఉంటే అటన్ ఉంటావు లేతే ఇట్ అని ఉంటాం. ఈ జాబ్కి ఉద్యోగానికి పెట్టిన డబ్బులు సమయాలు నిత్యత్వం కొరకు పెట్టట్లేదు అనేది తల్లిదండ్రుల మీద నేను పెట్టే కంప్లైంట్. నిన్న కూడా ఒక పెద్ద ఆయన వచ్చాడు, మా అమ్మాయిని చూసి ఏమని ఇక్కడ ఎందుకు పెట్టినారు, క్యాంపస్ పంపించండి ఉస్మానియాలో అన్నాడు. మంచిదే సార్, క్యాంపస్ మంచిదే, కానీ దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చినాడు, నేను దాని ప్రకారం పోవాలి కనుక నా బిడ్డ నా దగ్గరే ఉండాలన్నా. అంటే ఏంటి, ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చినా వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు మనల్ని నష్టం చేసేవాళ్ళు కాదు. ఇవన్నిటికీ మించి దేవుని యొక్క చిత్తం తెలుసుకో, దానికి విరోధంగా చేస్తే ఎట్లా? విరోధంగా చేస్తే ఏమవుతుంది? మన తర్వాత మన పిల్లలు దీవించబడరు. దేవుని చిత్తం ఏంటంటే ఇందువలన నీవు నన్ను ప్రేమించుచున్నావు నాయక భయపడదు అని దేవుడు రుజువు చేయాలనుకున్న పనికి నీవే ఆటంకం కనుక నీ పిల్లడికి నెక్స్ట్ ఉండదు. మరి దేవుడు హృదయాంతాలు అంతరంగంలో ఎరిగిన దేవుడు, ఇందువలనని స్పెసిఫిక్గా చెప్పాడు కదా. ఒక సిచ్యువేషన్లో నిన్ను నీ బిడ్డని కొడుకుని నడిపిస్తున్నాడంటే ఇందువలన అంటాడేమో, అది మిస్ అయితే మనం అంత దీపంలో మనకి రావు. చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ అనుకునే వాళ్ళకి నేను నాదొక సలహా, కొంతమంది ఐఏఎస్ను కూడా గవర్నమెంట్ అనుకుంటారు, కొంతమంది అటెండర్ను కూడా. మరి ఇది వాళ్ళ జీవితంలో కానీ సొసైటీలో కానీ ఇద్దరికి ఎంత మర్యాదల్లో తేడా ఉంటుంది సార్. అలా కొంతమంది నరకం తప్పించబడ్డమే గొప్ప అనుకుంటారు, కొంతమంది సింహాసనం మీద కూర్చోవాలనుకుంటారు. రెండింటికి కూడా అంత తేడా ఉంది, రెండింటికి జీతం వస్తుంది. కానీ అటెండర్ దినవంతా నమస్తే పెట్టుకుంటూ తిరగాలి, సింహాసనం మీద నోడికి దినవంతా అందరు పెడతా ఉంటారు. ఆ గౌరవం దక్కదు కదా. పరలోకంలో కూడా మనం ఎంట్రీయే ముఖ్యం అనుకుంటే గొప్ప సంగతి ఏముంది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో పాటుగా సింహాసనం మందు కూర్చుండే ఆ ఆధిక్యత కొరకు, మన కొరకు దాచబడిన మహిమ కొరకు, కిరీటం కొరకు, కొత్త పేరు కొరకు మనకేర్పాటు చేయబడిన ఇల్లుని స్వాధీనపరచుకోవడానికి భక్తి చేయాలి. నాకు ఇల్లు వద్దులే కానీ సుధాకర్ నీ ఇంట్లో నేను వాచ్మ్యాన్గా ఉంటాను, అన్నం అయితే పెడతావుగా అని అనుకో, పెడతాలే అన్నాడు అనుకో, ఇక చాలే అనుకున్నావు అనుకో, ఇదేం భక్తి? చిన్న నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేసి అప్పుడప్పుడు పండగొస్తే బట్టలు పెడతావు అని, ఎందుకు పెట్టను రా నువ్వు నా తమ్ముడివి అంటే, సర్లే మా అన్న బట్టలు పెడతాడు నాకెందుకు ఉద్యోగం అని ఎప్పుడని అనుకుంటాడా? అలాగ తల్లిదండ్రులు భక్తి చేస్తున్నారని మా పిల్లలకి ఎందుకులే మా దీవెనలు ఆడుకుని అంటుకుంటాడని, అది కొంతకాలమే ఉంటాయి.
ఒక భక్తి చేస్తే ఎట్లా ఉండాలంటే, నువ్వు ఎప్పుడు పోయినా నీ పెంపకం ఎట్లా ఉండాలంటే, నువ్వు ఎప్పుడు పోయినా దేవుడు నీ బిడ్డని చెయ్యి విడవకుండగా భక్తి చేయాలి. ఇక్కడ దీవెన ఎట్లా వచ్చింది? అబ్రహాముదే గాలి తగిలింది అనలేదు, దేవుడు అతన్ని ఆశీర్ అతనిని బట్టే, కానీ దేవుడే చేయాలి ఆ పని. అలా చేశాడు ఎందుకంటే తండ్రికి ఉన్న అలవాటు కుమారుడికి కూడా వచ్చింది. అదేంటంటే ప్రార్థన చేసే అలవాటు. మన పిల్లలకి ప్రార్థన చేసే అలవాటు ఉందా? మీరు గమనించండి, ఒక వారం రోజులు నాన్న ప్రార్థన చేయదు అని అనొద్దు. అసలు మనకుంటేగా, ఫస్ట్ మనకుంటేనే వాళ్ళని అడగ, మనకే లేదనుకో వాళ్ళని ఏమడుగుతాం? ఆకలి అయ్యో నొప్పి వచ్చో చేసే ప్రార్థనలు కాదు, పరమ తండ్రితో సంభాషణ చేసి చాలా రోజులు అయింది, రోజు మాట్లాడాలని ప్రేమ గలవాడు మాట్లాడినట్టు. ప్రేమ గలవాళ్ళు ఆయన మీద ప్రేమ ఉంటే రోజు ప్రార్థన చేయాలి. ఆయన మీద ప్రేమ ఉంటే ఆయన చెప్పే మాట వినాలి. ఎవడు మాట వింటాం? మాట ఆయన మాట వింటాం అంటే వాక్యం చదవడమే. ఆయన మాట వినడమంటే ఏంటి? వాక్యం చదవడమే. మూర్ఖుడు అంట, ఆయన చెప్పేదే కానీ ఎదుటోళ్ళు చెప్పేది వినడట. మీరు ప్రార్థనే చేసి బైబిలే చదువుతాం, మూర్ఖులే. మూర్ఖుడు అంటే ఏంటి? వాడు చెప్పేదేమి, మనం ఎంత చెప్పినా వాడు చెప్తూనే ఉంటాడు, మనం వినాలి. అట్లా నువ్వు 20-30 రోజులు 20 రోజులు 40 రోజులు ఉపాసాలు చేసుకుంటూ సంవత్సరం అంతా చేసే ప్రార్థనలు చేసినా ఆయన మాట ఒక్క మాట వినడానికి ఇష్టపడకపోతే మూర్ఖులు, జ్ఞానం లేనివారు. ఇలాంటి దీవెన కలిగిన కుటుంబంలో తండ్రి దగ్గర నుంచి వస్తుంది ఏంటంటే ప్రార్థన చేసే అలవాటు ఈయనకుంది. ఎలాంటి టైంలో? పెళ్ళైన కొత్తలో, నాన్న చచ్చిపోయిన కొత్తలో. కొత్తలో అందరు ప్రార్థన చేస్తారుగా. మనలో ఎంతమంది లేరు కొత్తలో? వచ్చో పొద్దున శుక్రవారం నుంచి సాయంత్రం చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు ఈ వాతావరణం మారిందో, ఫ్యాన్ సరిగ్గా తిరగట్లేదో, కార్పెట్ వాసన వస్తుందో, పాస్టర్ చెడ్డోడయ్యాడో, ఈ కాంపౌండ్లో పిశాచులు తిరుగుతున్నాయో, కానీ ఎవడు వస్తలేరు. ఈయన ఎప్పుడు చేశారు ప్రార్థన? ఇందులో ఏదన్నా సత్యమై ఉండాలిగా. ఇది నచ్చకపోవచ్చు, కార్పెట్ వాసన రాకపోవచ్చు, ఈ వాతావరణంలో నచ్చలే, పాస్టర్ నచ్చలే, చర్చే నచ్చలే, మొత్తం దయ్యాల సంచారం నచ్చలేదు. ఒకప్పుడు నచ్చింది, ఇప్పుడు ఎందుకు నచ్చలే? ఏదన్నా అయి ఉండాల. సమస్య లేని అప్పుడు నచ్చకపోతే ఏం చేయాలా? ఇంట్లో ఎలక దూరిందని ఇల్లు తగలబెట్టినట్టు చేస్తారా? ఒకవేళ ఎలకే దూరిందని ఇక్కడ ఏం చేయాలా? బాధ్యతగా ఇంటిలో నివాసం ఉండేవాడు ఇల్లుని తగలబెట్టుకోడు, ఎలకని తగలట్టు. ఇల్లు కానివాడు ఏం చేస్తాడు? బ్రదర్ తగలట్టే చెయ్యి, ఆ ఎలక నేను కలిసేద్ద అంటాడు. ఆడి సమయం పోయింది, నీ కష్టం అంతా అందులోనే ఉంది. దున్నపోతు మాట్లాడినకండి, బయట మనది మన ఇల్లు మన సంఘం అనుకున్నప్పుడు సమస్య ఉంటే ఇందులో తీసుకోవాలి. అది ఎక్కడి నుంచి వస్తుందంట? అబ్రహాము ఇంటిలో సమస్య రాగానే పెద్ద ఆయన ఏమన్నాడు? కొడుకుని పిలిచారే, మీ బాబాయ్ చూడరా, ఆడికి బర్రెలు ఎక్కడి, గాడిదలు ఎక్కడి, పనోళ్ళు ఎక్కడి, ఈ మధ్య నెతికెక్కేశాడు అని పిల్లోడికి చెప్పాడా? డిస్కషన్ అనేది ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి. పిల్లల దగ్గర చెత్త వాగకూడదు. పెద్దలు నీ తోబుట్టు మీద నీకున్నంత నీ కొడుకు ఉండదు, నీ బిడ్డకు ఉండదు. దైవజనుడితో నీకున్న అందము ఆ పిల్లోడికేముంటుంది? వాడి దగ్గర ఏం చెత్త వాగుడు? ఎప్పుడన్నా చూడండి, అబ్రహాం దేవుడు అంతగా దీవించాడంటే ఈ విషయాలని చెప్పాడా? ఒరే ఎలియాజరు ఈడు చూడరా అంటారా? కొంతమంది పనులతో, కొంతమంది పిల్లలతో ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. అన్నీ చేయగలిగి అన్నీ ఉన్నా సరే సమాధానాన్ని కోరాడు ఆయన. ఈయన ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంట? సమస్య రాగానే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చాడట. మన ప్రార్థనలకు జవాబు రావాలి, మన పిల్లల ప్రార్థనలకు కూడా జవాబు రావాలి. చాలామంది అంటుంటారు, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన చనిపోయినాడు లేండి, ఆయన హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయే వరకు కూడా 50 ఏళ్ళ కొడుక్కి నెల 30,000 పంపాలి. ఆ ఎంత దున్నపోతే ఏంటో, కొడుకు ముసలోడి దగ్గర డబ్బులు తీసుకోవడం, ఆ బతుకు ఏం బతుకు? చపరాసి పనైనా చేసుకోవాలి నీకు చేత కాకపోతే. కానీ తన కుటుంబాన్ని పోషించడానికి దేవుడు నన్ను సేవకు పిలిచాడు, గిరగిరగిర్ర తిరుగుతుంటే భార్య పని చేయాలి, కొడుకు పని చేయాలి, రిటైర్ అయిన నాన్న డబ్బులు ఇవ్వాలి, ఈయన మటుకు ఇనిషియేట్ చేసుకొని తిరగాలి. తన కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని వాడు
పోషించలేని వాడు అవిశ్వాసి కన్నా ఇక ఆడి లెక్చర్ ఎవరికి కావాలి సార్. ఎందుకు అవన్నీ ఇక్కడ ఎట్లా ఉందంటే, ఈయన పోషించుకుంటూ ఈయన నిలుచుకుంటూ సమస్తం ఈయనదే అయినా ఈయన ప్రార్థన చేయటం మానలే, బలిపీఠం కట్టడం కూడా మానల. మొట్టమొదటి ఇస్సాకు నీ దేవుడు ఎందుకు దీవించంటే అబ్రహామును బట్టే దీవిస్తారు. కానీ నెక్స్ట్ ఈయన జనరేషన్లో ఇది కూడా కొనసాగాలి. ఎలాగొస్తాయి ఇవన్నీ? తండ్రి దగ్గర నుంచి నేర్చుకో. ఒకటి ప్రార్థన చేసేవాడు అన్నాడు. ఎప్పుడు? పెళ్ళి అయిన తర్వాత. పెళ్ళికి ముందు పొలంలో, పెళ్ళికి ముందు భక్తి కన్నా ఉన్నవాళ్ళు, పెళ్ళి అయ్యి చెడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? మన గురించి మనమే ఆలోచన చేద్దాం. ఉద్యోగం రాక్యత్వం ఎట్టున్నాం, ఉద్యోగం వస్తే ఎట్టున్నాం, పెళ్ళికి ముందు ఎట్లున్నాం, పెళ్ళి అయ్యాక ఎట్లున్నాం, మన పిల్లలు అటు ఇటు కాకుండా ఉన్నప్పుడు ఎట్టున్నాం, మన పిల్లలు పెళ్ళి అయ్యాక మనం ఎట్టున్నాం, ఇంకేం పని లేదుగా. ఇవన్నీ ఆలోచన చేయాలి. ఈయన ఏం చేశారట? పెళ్ళికి ముందు పొలంలో ధ్యానం చేశాడు. పెళ్ళి భయ్యి భార్య వస్తే ఏం చేస్తున్నాడు? ప్రతి సమస్య కూడా ప్రార్థనే చేస్తున్నాడు. ప్రార్థన చేసే అలవాటు మన పిల్లలకు ఉండాలి. అంటే ఏంటి? ప్రార్థన మన పిల్లలకు మనము నేర్పాలి. నేర్పందే రాదు. అందుకని ఏమంటారు, ఒక సామెత ఉందిగా పెద్దలు చెప్తారుగా, పిల్లలంట చూసి నేర్చుకో, చెప్పి విన్నది నేర్చుకున్న దానికంటే చూసి నేర్చుకున్న ఎక్కువ ఉంటాయి. అందుకనే కదా ప్లే స్కూల్ పెడతారు. పిల్లోడికి ఎందుకు చెప్తారు ఇవన్నీ? వినే అంత కెపాసిటీ పిల్లోడికి ఆ నేర్చుకున్న దానిక చూసినవి బాగా. అందుకని ఇప్పటికి కూడా చిన్నప్పుడు మా మమ్మీ నాకు అన్నం తినిపించింది నాకు గుర్తులేదు. తినిపించకుండా ఉంటుందా? కానీ అది గుర్తులేదు. నేను ఎల్కేజీ చదవడానికి ఈ ఆశీష్ గడ అంత వయసులో నకరకల్లో చదివాను నేను. చదివితే మా మేనత్త దగ్గర, మమ్మీ పెట్టింది నన్ను. మా అత్తమ్మ నన్ను ఎత్తుకొని తినిపించినే నాకు గుర్తున్నాయి బాగా. అంటే బాగా ఇంకా ఊహ లేని టైంలోనే కదా తల్లిదండ్రులు వాళ్ళు చేయలేకుండా మనం ఎట్లా వస్తాం. కానీ అది ఎప్పుడు? ఈ వయసు. కానీ ఇప్పటిదాకా గుర్తుంది. చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ మమ్మీ ఆ వరదలు వచ్చేటప్పుడు చెప్పినప్పుడు ఎంత ఉన్నా నేను, ఇంతనే ఉన్నాం మేము. మా ఇంటికి అందరూ వచ్చిపోయి చూస్తున్నప్పుడు ఎంత ఉన్నాం మేము. మొన్న ఒక రోజున హైదరాబాద్ బోరబండ్లోకి వెళ్తే మా తమ్ముడు మీటింగ్ అయ్యప్ చేస్తాడు, నేను కూడా ఏదో పని మీద పోయినా సరే మీటింగ్ ఉంది కానీ పోతే అక్కడ మా తమ్ముడు అనే ఒక ఆయన వచ్చి చూపిస్తా అనిపిస్తే, ఆయన ఎవరు అంటే పలానా పాస్టర్ బోరబండలో పెద్ద చర్చి సంఘం అన్నీ ఉన్నాయట, ఎవరబ్బా గుర్తుపెట్టినా తెలియదురా అన్న. ఎవరంటే చిన్నప్పుడు మా చిన్న వయసులో మాకన్నా ఉండటానికి తినటానికి ఉన్నాయి కానీ ఒక పాస్టర్ గారు ఉండే ఎలీషియా గారు అని మా చిన్నతనంలో ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు మాకు. ఆయనకి లేక చాలా ఇబ్బంది పడుతుందని డాడీ వారం వారం వచ్చిన బియ్యం కొంత సొమ్ము వీలైనంత ఆ పిల్లలకి సేవకుడికి వస్తే భోజనం పెట్టి ఇచ్చేటువంటి వాళ్ళు. అది మాకు చిన్నప్పుడే గుర్తుంది. మనమేం సమృద్ధిలో కార్లో తిరుతలు అప్పుడు డాడీ ప్రారంభించిన కొత్తలో మస్తు కష్టాలు ఉన్నాయి. అది ఎటెళ్ళిపోయిందో ఏమైపోయిందో తెలియదు. కానీ ఈ రోజున అందులో ఒకడు గొప్ప సేవకుడై సిటీలో, మనం నల్గొండలో ఉన్నాం, ఆయన సిటీలో పెద్ద చర్చి కలిగినట ఆ దైవ చెట్టు. ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే? అవి చేసాం, చేశారు కాబట్టి మనకు కూడా కాస్త చేయాలనిపిస్తుంది. మన ఇంట వంట అలాంటివి లేవనుకోండి మనకి ఏడ నుంచి వస్తాయి సార్? అంతేకాదు ఎవడన్నా విచిత్రంగా చేశాడనుకోరా మన ఇంట వంట ఇది లేదుగా అంటారు. అంటే ఏంటి? ఎక్కువగా ఉన్నాయే రిపీట్ అవుతాయి. ఈ ఇంట్లో ప్రార్థన ఎప్పుడు కూడా రెగ్యులర్గా జరిగేది కనుక సమస్య రాగానే కొడుకు ప్రార్థన చేసే అలవాటు వచ్చింది. కొత్తగా పెళ్ళైన జంటలు ప్రార్థనలు చేయడానికి కాబట్టి తిరగడానికి ఎక్కువ దొరుకుతుంది. ప్రార్థన చేసి బైబిల్ రాసేంత టైము ఉండదు. కానీ మన పెంపకం ఎట్లా అంటే పెళ్ళికి ముందు పొలంలో ధ్యానం చేసేలాగా, పెళ్ళి తర్వాత కూడా సమస్య వస్తే కలిసి ప్రార్థన చేసేలాగా, యజమాని అనేవాడు కలిసి ప్రార్థన చేయాలి, లేకపోతే చేపించే సామర్థ్యం ఉండేలాగా చేయాలి. ఆ లక్షణం ఉండబట్టే దేవుడు అబ్రహామును బట్టి దీవించాడు, ఇతని ప్రార్థన బట్టి కూడా దీవించాడు. రెండో మాట చూద్దాం, 26వ అధ్యాయం.
దానికంటే ముందుగా మీ నాన్న గురించి నా గురించి మా అబ్బాయికి ఏం చెప్పాలా? ఎవరన్నా ఇప్పుడు దేవుడు మనిషి అంటే రకరకాలు చెప్తారులే, దేవుడు ఏం చెప్పాలా? మీ నాన్న పడతా ఉంటే లేపానరా, పడతా ఉంటే లేపానరా, వీడు పోలియోవాడే కానీ అసలు నిలబడేవాడు కాదు అన్నాడు అనుకోండి, ఎట్టుంటుంది? అబ్రహాం గురించి కొడుకుతో ఎవరెన్ని మాటలు చెప్పినా సరే కానీ దేవుడు చెప్పిన మాట ఒకటి ఉంది, ఆ మాట చదువుమా, ఐదో వచనం చదువు. ఏలయనగా అబ్రహాము నా మాట విని, నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పాను. ఎవరు చెప్పారు? కొడుకుతో దేవుడు చెప్తున్నాడు, నా ఆజ్ఞలను. ఏ ముగ్గురు ముగ్గురు ఎందుకు పోతుర్రా? పెద్దలు చూసి తన్నాలు వెళ్ళని, ఎవరు తప్పైనా ఫస్ట్ అందరు జాయినే కొట్టండి, వాడెనకనే పోయి వీళ్ళంతా. తండ్రి గురించి కొడుక్కి ఎవరు చెప్తున్న సాక్ష్యం? దేవుడే చెప్పాడు. ఏమని? నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొన్నాడు మీ నాన్న అని ఒక మనిషి గురించి దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం. మీ నాన్నగారు చాలా మంచివారండి, క్రిస్మస్కి భోజనాన్ని పెట్టేవారు. ఏందే భోజనం, భోజనము కడుపు రెండు పోతాయని చెప్పాడు. మంచిదే పెట్టడం, మనిషి గురించి నీ మీ నాన్న గురించే మేము ఈ మార్గంలో నడుస్తున్నాము అని కొంతమంది చెప్పే అంత సాక్ష్యం రావాలి. అంటే మన తర్వాత కొంతమంది జీవంలో ఉండడానికి కారణమని మన నాన్న మన తల్లిదండ్రులు మన పితరులు కారణమని పిల్లలతో చెప్పే అంత మంచి సాక్ష్యం. ఎందుకంటే కొంతమంది నడిపించమని ఉంది కదా. రెండవదిగా దేవుడే ఇచ్చే సాక్ష్యం, మనుషులు ఏం ఇచ్చేది, దేవుడిచ్చేది. నా ఆజ్ఞలు నా కట్టడలు నా నియమాలను మీ నాన్న పాటించే అంత మంచి సాక్ష్యం కలిగినటువంటి కుటుంబం. దేవుడు అంత మంచి సాక్ష్యాన్ని అబ్రహాంకి ఇచ్చాడంటే ఉటికిచ్చాడా? చేసి ఆయన చూపించాడు. ఎలా ఆజ్ఞ? కుమారుడిని ఇచ్చేయమంటే ఇచ్చేసే, వదిలేసి వచ్చేయమంటే వదిలేసే, ఏది చేయమంటే అది చేసి వచ్చినాడు. కనుక ఆయన మీ డాడీ ఇలా చేశాడ్రా అని దేవుడే ఇస్సాక్కి అబ్రహాం గురించి చెప్పాడు. రెండో మాట చూద్దాం, 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందాను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చాలు, మొట్టమొదటి లక్షణం ఈయన ప్రార్థన చేసేవాడు. నెంబర్ వన్ పాయింట్ ఏంటి? మనం చదువుకున్నది ఏంటి? చనిపోయిన తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? చనిపోయిన తర్వాత ఈయన ప్రార్థన బంజేరా. చాలామంది పెద్దలు ఉన్నసేపు భక్తి, తర్వాత చిల్లరగాళ్ళు అయిపోతారు. అంటే ఏంటి? పెద్ద ఆయన సరిగ్గా పెంచలేదని. చనిపోయిన తర్వాత ఈయన ప్రార్థన మానలే. రెండవదిగా చనిపోయిన తర్వాత ఈయన పని చేయడం మానలే. కొంతమంది పని చేయకుండా ఉన్న ఆస్తిని ఎరగదెత్తుంటారు, అవునా కదా? చాలామంది మా నాన్న తరతరాలు తరగని ఆస్తి ఇచ్చాడు, అయితే ఏం చేస్తావు, మొత్తం తిని కరగదిస్తావా? అబ్రహాము వెండి బంగారాలు పశువులు దాసదాసీలు కలిగిన బహు ధనవంతుడిగా ఉన్నాడు. ఈయన విత్తనం వేయాల్సిన అవసరమా? ఆలోచన చేయండి, ఈయన విత్తనం వేసేంత అవసరమా? చాలామంది పని ఎందుకు చేస్తారు? గడవాలి కదండి, అంటే కాదు గడవడానికి కాదు, పని చేయకుండా తినొద్దు అన్నాడు కానీ పని చేయాలి. కాన్సెప్ట్ బైబిల్కి లోకానికి తేడా. చాలామంది పని ఎందుకు చేస్తారు? మరలా చెప్తున్నా, పని ఎందుకు చేస్తారా? ఇల్లు గడవాలి కదా, ఇల్లు గడవడానికి కాదు, పని చేయకుండా భోజనం చేయొద్దనండి. భోజనం చేయకపోతే చచ్చిపోతాం, కనుక ఏదో ఒక పని. దేవుడు చెప్పాడు పని చేయమని, పని చేయకుండా అన్నం తినొద్దు అన్నాడుగా. పని ఖచ్చితంగా చేయాలి, పని అవసరం అని చేయడం కాదు, పని చేయకుండా అన్నం తినొద్దు అని దేవుడు చెప్పాడు. కనుక నీకు డబ్బులున్నాయా, సమృద్ధి ఉన్నాయా, మీకు అవసరమా, అనవసరమా కాదు, పని ఖచ్చితంగా చేయాలి. అందుకని నేను మరలా చెప్తాను, చిన్న పిల్లడు మొదలుకొని అందరికీ పని చెప్తా, అందరికీ పని చెప్తాం. ఎందుకు చెప్తాము? పని చేయకుండా వాడికి చెమటలు పట్టకుండా చేతులు ఇరిగిపోకుండా చెప్పే పని చెప్పరాదు, అది పని అవ్వదా? ఏదో ఒక పని ఖచ్చితంగా చెయ్యాలి. ఇక్కడ అబ్రహాము చనిపోయిన తర్వాత ఇంత ధనవంతుడు, ఎంత ధనవంతుడు అంటే ఆయన అన్ని జనుల్లో మహారాజులాగా
ఈయనకే సైన్యం ఉంది, ఈయనకి వెండి బంగారాలు ఉన్నాయి, ఈయనకి దాసదాసీలు ఉన్నారు, ఇప్పుడు ఈయనకు పని చేయాల్సిన అవసరం ఉందా అంటే దేవుడు ఎందుకు అతను దీవిస్తున్నాడంటే బిడ్డ ఎంతున్నా నువ్వు పని చేయాలని నేర్పించాడు పెద్ద ఆయన. ఎంతున్నా నువ్వు చాలామంది నేను కష్టపడ్డాను నా కొడుకు కష్టపడద్దు. ఎందుకు కష్టపడద్దు? వాడు కూడా కష్టపడాలి. నిశ్చయముగా మీ నాన్న సొమ్మును నేను ఆశీర్వదిస్తాను అని ఎక్కడ లేదు. నిశ్చయముగా నీ చేతుల కష్టాన్ని నేను దీవిస్తాను. అంటే కష్టం ఎవరు చేయాలా? పుట్టిన ప్రతివాడు కష్టం చేయాల్సింది. నిశ్చయముగా మరలా చెప్తున్నా, మీ తరతర ఆస్తులు దొంగల పాలు కాకుండా నీవే అనుభవించు అని ఎక్కడ చెప్పిండా? నిశ్చయముగా నీ చేతుల కష్టం అంటే ఒకని కష్టము అంతగా ఉన్నా వీడు కూడా కష్టం చెప్పదు, అది ఉండనే ఉండదు, అది ఉండదు. కనుక నేర్పించాడు పెద్ద ఆయన, అరే వెండి బంగారం దాసదాసులు ఎంత ఆస్తున్నా నువ్వు పనిచేయాలరా బిడ్డ. దేవుడు ఏం ఆశీర్వదించాడంటే ఆయన మరలా విత్తనం వేశాడు, మరలా పని. మరలా చెప్తా క్రైస్తవులారా, భోజనం కొరకు పని చేయకండి. పని చేయకుండా తినొద్దు అన్నాడు కాబట్టి పని చేయండి. నీకు భోజనం ఉందని రాసి బాగానే ఉందో సంవత్సరం రెస్ట్ తీసుకుందాం ఇలాంటి పనులు చేయకండి. పని చేయకుండా చెయ్యొద్దని దేవుడు చెప్పాడు కాబట్టి పని చేయండి. అవసరానికి అడుక్కునేవాడికి ఏముందండి? ఆడు తిరుగుతాడు, రెండు కూరలు వచ్చినాయి, ఇంకాడు ఇంక అడుక్కుడా? అదే బతుకు మందే. అన్నానికి వచ్చిందని పని చేయకపోవడం కాదు. చూసారా మీరు ఈ మధ్య కూలోళ్ళు కూడా కూలికి పని చేస్తలే, వాడు గంటగా పనిచేసి వెళ్ళిపోయి మిగతా సమయం పనేసు. వాడికి ఏం కావాలి? ఆ రోజు భోజనమే, ఇంకోటి లెక్కే లేదు. అది 5 నిమిషాలు వచ్చినా గంటకు వచ్చినా నీకు రోజు నేను అన్నం పెడతాను అన్న పని చేస్తా ఉంటే ఏం చేస్తారా? వాడు చేసేదే దాని కొరకు కదా. కానీ బైబిల్లో నీకు ఎంత ఉన్నా పని చేయకుండా తినాలి అంటే పని చేయాలని గుర్తు రావాలి. మీరు పిల్లలకు నేర్పండి, చిన్న పనైనా ఈ చదర్రా, ఈ తీరా, నీళ్ళు తీసుకురా, ఈ పని చేయి. పని ఇక్కడి నుంచి నేర్పకపోతే పెద్ద పని ఆడు అసలు చేయడు. ఏంటి ఇల్లు వచ్చాడు, ఇల్లు ఇంత చండాలంగా ఉంది, ఏమా బెడ్షీట్ మడతేయలేనా అంత దున్నపోతా మీ బిడ్డనా? దానికేమో చోట్ల వచ్చేస్తాయా? ఒక గది ఓడవలేదా? బెడ్షీట్ వేయలేదా? మాసిన బట్టలు తీసుకెళ్ళి బయట వేయలేదా? కనీసం తిన్న ప్లేట్ అక్కడ వేయలేదా? అంత దున్నపోతను ఎందుకు పెంచుతున్నావు? వాళ్ళు మనకే మళ్ళీ ములులై గుచ్చుకుంటాయి, మన రక్తం కదా. వాళ్ళ శ్రమలు వస్తాయి అంటే వాళ్ళకి ఇబ్బందులు అయితే మనకే ఇబ్బంది. బని చెప్తున్న బైబిల్ చెప్తున్న మాట చిన్నప్పటి నుంచి నేర్పించు. పని చేయకుండా మరలా చెప్తాను, అవసరమైన వ్యవసాయం కాదు అక్కడ. ఆయన చెప్పాడు మన కష్టాన్ని దేవుడు దీవిస్తాడు బిడ్డ, మనం కష్టపడాలి. నేర్పించండి పిల్లలకి. ఏమి నేర్పించాలి? నిశ్చయముగా నీ చేతుల కష్టాన్ని నేను ఆశీర్వదిస్తాను. నిశ్చయముగా మీ నాన్న ఫిక్స్డ్ నేను పదంతలు చేస్తా అని చెప్పలే. నీకు వెండి బంగార దాసదాసీలున్న మరలా చెప్తున్నా చిరాకు రా వచ్చినా పర్వాలేదు, నీకెంత నుండి నీ బిడ్డ కూడా పనిచేయాల్సిందే, నీకెంత నుండి మీ కొడుకు కూడా పని చేయాల్సిందే. పని అనేది వాళ్ళకి నర నరాల్లో ఉండాల. మనం పని చేయకుండా తినకూడదు, పని చేయాలి అన్నది పిల్లలకి రావాలి. ఎందుకని సమృద్ధిని బట్టి మానేయటం కానీ అవసరానికి అడుక్కునే వాళ్ళగా ఆకలి తీర్చుకోవడానికి పని చేయడం కాదు. పని చేస్తే దేవుడు దీవిస్తాడని పని చేయాలి. మన కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. ఎన్ని కలిగిన విత్తనం వేసాడట, నూరంతల ఫలాన్ని దేవుడు ఇచ్చాడు. నూరంతల ఫలం దేవుడికి ఎవరికి ఇస్తాడు? మరలా చెప్తున్నా, పొలములో ధ్యానించి దైవ చిత్తానుసారంగా పెళ్లి చేసుకొని పెళ్ళైన తర్వాత వదిలేయకుండా ప్రతి సమస్యకి ప్రార్థన చేసేవాడు. ఇవన్నీ ఉన్నాయి దేవుడే పెడతాడు, మన్నా కురుసుద్దని చూడకుండా కష్టపడేవాడిని దేవుడు నూరంతలుగా దీవిస్తున్నాడు. ఇవన్నీ ఉన్నా విత్తనం వేసి కష్టపడి వ్యవసాయం చేద్దాం అనుకున్నవాడిని, పని చేసేవాడిని దేవుడు దీవిస్తాడు. దేవుడు నూరంతలు దీవెని వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు చెప్పాల సుధాకరు. నూరంతలు దీవెని వస్తే ఏం చేస్తాడు? దేవుడేగా కెరూబులు శరాఫులను పెడతాడు నీ పంట కోసం. నూరంతలు దీవెన రాగానే ఏమి స్టార్ట్ అవుతుందో చెప్తా. మనకు దీవెన వచ్చింది అనగా నెక్స్ట్ ఏముంటుంది? నువ్వెక్కడ ఉన్నావు? ఫిలిస్తీన్ దేశం. మర్చిపోద్దు, దేవుడు ఐగుప్తు పోవద్దు అన్నాడు. నేను చూపించే దగ్గర బొమ్మన్నాడు. ఎక్కడ బొమ్మన్నాడు ఆయన?
ఫిలిస్తీన్ దేశం దేవుని ఎరగని వారి మధ్యలో దేవుడు నిన్ను దీవిస్తా ఉంటే నీ క్యారెక్టర్ ఎట్లుందో చూడాలి. దేవుని ఎరగని వారి మధ్యలో దేవుడు నిన్ను పంపించి అక్కడ కూడా ప్రార్థన ధ్యానం చేస్తూ ఉంటే, అక్కడ కూడా కష్టపడుతుంటే, అక్కడ కూడా విత్తనం వేస్తే దాన్ని నూరంతలు తెచ్చిన తర్వాత ఎట్లా ఉంటాయి పరిస్థితులు? ఏమైంది ఇక్కడ? ఫిలిస్తీన్ ఏమైందంట చూడండి, అక్కడ అక్కడ రాసింది కదా, అతనికి గొర్రెలు 24:14 అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తి 12 చదివినమ్మా 13 చదువు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. చాలండి, నూరంతలుగా ఫలం వచ్చింది, దేవుడు ఆశీర్వదించాడు అనగానే హ్యాపీగా పడుకోవడానికి లేదు, మన మీద అసూయపడేటోళ్ళు కూడా ఉంటారు. నెక్స్ట్ అదే, ప్రభువా నువ్వేం చేస్తున్నావు, పంట ఇచ్చావు కానీ వీడు కులుగు చేస్తున్నాడు, ఏం సంగతి అంటే వాడు కుళ్ళుకు చచ్చినప్పుడే నీ భక్తి, నీ నిజాయితీ, నీ మంచితనం అంతా కూడా బయటపడాలి. ఏమీ లేకపోతే ఏముంటుంది సార్? నీ పక్కన నిన్ను చూసి అసూయపడేవాడి మధ్యలో నువ్వు ఎట్లుంటున్నావు? ఫిలిస్తీన్లు ఏం చేశారట? ఈయనను చూసి ఎందుకని ఇది ఎలా గొప్పవాడయ్యాడు? దేవుడే అతన్ని దీవించాడు. క్రమక్రమంగా అభివృద్ధి పొందు వరకు కూడా దేవుడు అతను ఆశీర్వదించు వచ్చాను. ఎక్కడ? ఫిలిస్తీన్ల దేశం. అంతగా ఆశీర్వాదం పొందితే నెక్స్ట్ ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారు? ఫస్ట్ జరిగేది ఏంటంటే, ఒక ఆయన కన్నడేవిడ్ గారినే ఆయనే గుర్తొస్తాడు, ఎందుకంటే మేమే కదా ఎక్కువ తిరిగా. ఆయన నేను ఒక రెస్టారెంట్ పోతే, డైనింగ్ పోతే, అరే రంజిగాడు కూడా వచ్చినట్టు రెండోసారి మేము పోతే, వాళ్ళ మా వాళ్ళ విశ్వాసం ఒక ఆయన చూశాడు, పాస్టర్లు రెస్టారెంట్కి వెళ్తారా, పాస్టర్లు కార్లో తిరుగుతారా అని అన్నాడు. మనల్ని దేవుడు దీవిస్తూ ఉంటే జనానికి ఏమనిపిస్తుంది? నేను కూడా అదే ప్రార్థన, క్రైస్తవుల్ని దేవుడు ఎంత దీవించాలంటే పక్కన అసూయపడేంత దీవెన రావాలి. అట్లా రావాలంటే ఏం చేయాలా? పెళ్ళికి ముందు పొలంలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చేతులు కట్టించుకోవాలి, యవనస్తుడు అయిన తర్వాత పొలంలో, పెళ్లి సంబంధం సొంతం కాకుండా నాన్న దేవాలి, తర్వాత పెళ్ళి అయిన తర్వాత భార్యతో కలిసి ముసలం అనేయకుండా, దేవుని దోషేయకుండా ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలి. అన్ని డబ్బులు ఆస్తున్నాయని చెప్పి కాళ్ళ మీద కారు వేసుకొని ఏమంటారు, ఓటీటీలు ఆటీటీలు చూసుకొని కేరళకి బోట్లు అటు ఇటు తిరిగి హిమాలయాల పోతాను, ఇవన్నీ కాదు. ఏం చేయాలా? భార్యతో, భార్య కొరకు, ఇంటి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత ఎంత ఉన్నా పని, నాకంత అవసరం పడలా. ఒక ఆయన అన్నాడు, నేను పెళ్లి కుమారుడు కొనుకోబడు కాలం మీద మీరు ఉపవాసం చేయండి, నాకు అంత అవసరం పడలే అన్నాడు. దేవుడు చెప్పాడు అది ఉపవాసం చెప్పాడు. అలాగనే కొంతమంది పని చేయను అంటే దేవుడే పని చేయమని చెప్పాడు. ఇతన్ని దీవించడానికి కారణం ఏంటంటే నూరంతల ఫలం ఎట్లొచ్చిందంటే, ఆయన అంత ఉన్నా పని చేశాడు, దేవుడు క్రమక్రమంగా అభివృద్ధి పరిచాడు. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారు ఆయన చూసి? అవి ఎందుకులేండి, వాళ్ళు కులుకుంటారు, మనం అడుక్కుని ఇలా కొందాం, ఎవడా చెప్పినాడు, బుద్ధి లేని మాటలు. వాడు అసూయపడతాడు, నువ్వు అడుక్కునేడు అవుతావా? నీ దేవుడే నీ కష్టాన్ని క్రమక్రమంగా దీవించి నిన్ను బహుధనవంతుని చేస్తానంటే వాడెవడో కులుకుంటాడని నువ్వు అనుకుంటా. అబ్బా ఫిలిస్తీన్లకి ఎంత ఫేవరెట్ నువ్వు, వాళ్ళ అభిమానం అనుకుందామనేనా? ఏందా కొంతమంది అనేది, ఎందుకులేండి అందరి కళ్ళు మన మీదే, మరి నీ కళ్ళు అందరి కళ్ళు నీ మీద ఉంటే కదా, ఇతను అంటే దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవడున్నాడో చెప్పడానికి ఆడి కళ్ళు ఏడబెట్టుకోమంట తీసుకెళ్ళి నీ మీద పెట్టకపోతే. అందరి కళ్ళు మన మీదే ఉండాలా. దేవుడు మనల్ని ఎలా దీవిస్తున్నాడు అందరూ చూడాలి, అందరు చూడాలి. మనల్ని నూరంతలుగా దీవించిన తర్వాత ఏమైపోయింది? 1, ఫిలిస్తీన్లు ఫస్ట్ ఇతనికి ప్రార్థన చేశారు. తండ్రి చచ్చిపోయిన ఎలా దీవించబడి, ఇతనికి తండ్రి చచ్చిపోయినా ప్రార్థన చేసే అలవాటు ఉంది, తండ్రి చచ్చిపోయినా పని చేసే అలవాటు ఉంది. ఆ పనిని దేవుడు ఆశీర్వదించి నూరంతలుగా దీవించిన తర్వాత ఏమైపోయారు ఫిలిస్తీన్లు? అసూయపడ్డారు. తర్వాత చదువు 16 చదువు. అబీమెలకు 14 అసూయపడ్డారు, 16 వచనం చదువు. అబీమెలకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక
మా ఇద్దరి నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా రెండో మాట ఏమంటారు ఏడు నుంచి వచ్చి ఇక్కడేంద్రా ఐఎమ్ లోకల్ లోకల్ అంటాడు ఈ ఇప్పుడు నుంచి నిన్నటిదాకా వీడేంద్రా బాబు అని లోపట్లోపడు ముసుకునేవాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి నలుగురు జనం పోగైపోయి ఉంటారు నువ్వు ఏడు నుంచి వచ్చి ఇక్కడేంటి మేము లోకల్ నువ్వు వెళ్ళిపో నెంబర్ వన్ నిన్ను నూరంతలుగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు అనుకోమాక జనాల దగ్గర నుంచి అసూయ నీ మీద పడతారు రెండవదిగా వాళ్ళు నిన్ను అరే చెప్పరేంటబ్బా ఎలుపు మన మనల్ని ఉండనియ్యారు అక్కడ అంటారు ఏమని ఏం కారణం ఉంది అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు అక్కడ ఏమని రాసి ఉందమ్మా నువ్వు మాకంటే బహుబలము కలవాడవు గనుక వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఏమని నువ్వు మాకంటే స్ట్రాంగ్ అయిపోతున్నావు ఈ నుంచి ఫస్ట్ ఏం చేశారు అసూయ వచ్చి మీద పడతారా అసూయ అంటే వాడు అక్కడే ఉండి కులికి చస్తుంటాడు మనం చేసే పనులన్నీ చూసి రెండోసారి అక్కడ ఉండలేక నలుగురు నేర్చుకొని వచ్చి నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళిపో అంటారు మూడో మాట చూడండి 20 వచనం చదువు అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఇక మూడోసారి ఏంది ఈ గొడవ పెట్టుకుంటారు గొడవ పెట్టుకున్నారు దేని గురించి నీళ్ళ గురించి చెప్పు చదువుమా ఈ నీరు మాదే అని చెప్పిరు గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏ శక్కు అని పేరు పెట్టారు బావి తొవ్వింది నాన్నగారు తీసింది ఈయన ఈయన మళ్ళా లోయలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్నీ చేస్తే నీళ్లు విపరీతంగా వస్తే తొవ్వినప్పుడు ఈ లేడు చేసినప్పుడు ఏమి లేదు తీరా నీళ్ళు వచ్చేప్పటికే ఉన్నారు నీళ్ళు రిజల్ట్ వచ్చేప్పటికి జనాలు వచ్చేమంటారు ఇదంతా మాది అంటారు ఏరియా కాదు కష్టం వాళ్ళది కాదు ఫలితం వచ్చేపాటికి ఏమంటారు మేము లోకల్ ఏమంటున్నారు అక్కడ ఏమంటారు అమ్మా ఏ విజయవాడ నుంచి వచ్చేది నువ్వు అమూల్యకాలంలో అంటారు కసేపు ఫస్ట్ అసూయ పడ్డారు రెండోసారి చెప్పండి అమ్మా రెండోసారి అయ్యా నువ్వు మాకంటే ఎక్కువైపోతున్నావు నువ్వు మెల్లిగా వెళ్ళిపో మూడోసారి వెళ్తలేదని గొడవ పెట్టుకున్నారు వాయిన భూమి బావి తవ్వుకొని నీళ్లు మంచిగా వస్తే ఈ నీళ్లు మాయి అంటారంట చూడండి మీ కష్టాన్ని వాళ్ళు ఏమంటారు మన కష్టాన్ని ఫిలిస్తీన్లు ఏమంటారట అరే చెప్పండి అప్ప మన కష్టాన్ని వాళ్ళు ఏమంటారు మాది అసలు వాళ్ళు ఏమైనా చేశారు దానికి కానీ జనాలు అట్లే మాట్లాడతారు ఒకడు వచ్చి ఏమంటాడు ఈ స్థలం ఆడియా అసూయ తర్వాత వెళ్ళిపోమంటాం మూడోసారి ఎంగిది మాది గొడవ పెట్టి మాది అంటారట ఎప్పుడు ఇవన్నీ మీరు గమనించాలి నూరంతల ఫలం వేసి క్రమక్రమంగా దేవుడు అతన్ని అభివృద్ధి పరుస్తున్నప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి చేసే పనులు ఒకటి అసూయ రెండవది వెళ్ళిపోమంటాం మూడోది జగడం ఆడటం నాలుగోది కూడా చూసుకోబా 29 వచనం చూసు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమని అనుకుంటుమి చాలు ఇక లాస్ట్కి ఏమైపోయారు వీళ్ళు ఏమీ చేయలేక అయ్యా మమ్మల్ని కొట్టకుండా ఉంటానని ఒక మాట అంట లాస్ట్కి ఎక్కడి దాకా వచ్చింది ఎవరు నువ్వు ఏంది ఇది అని అసూయ బాయ్ తర్వాత రెండోది ఏంటి వెళ్ళిపోమన్నారు మూడోది ఏంటి గొడవ పెట్టుకున్నారు ఈయన కష్టాన్ని మాది అన్నారు నాలుగోసారి వచ్చి ఇక ఏమీ చేయలేక నువ్వు మటుకు మమ్మల్ని కొట్టకుండా ఉండు ఒక మాటి అంటే అన్ని జనుల దేశంలో దేవుడిని నేను ఎంత హెచ్చించాడు ఒకడు లోకల్ ఫిలిస్తీన్లు వచ్చి ఇస్సాకు దగ్గరికి వచ్చి నువ్వు మాకు ఏ హాని చేయనని మాటి ఆడికి ఎంత భయం ఉంటే రావాలి అంటే దేవుడు నిన్ను ఎక్కడ పెడతాడు మీ వలన భయం జనాలకు పుట్టిస్తానాడు మీరు గుర్తుపెట్టుకోండి మీ వలన భయము మీరు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి ఉంటుంది ఎట్లా ఉంటుందంటే నీ ఆశీర్వాదము నీ క్రమక్రమైన అభివృద్ధి వాడికి భయం పట్టుకుంటుంది ఫస్ట్లో అసూయ వస్తుంది రెండోసారి వెళ్ళిపో అంటాడు మూడోసారి గొడవ పెడతాడు నీ కష్టాన్ని నాదే అంటాడు ఆ తర్వాత ఏం చేశారంట నిబంధన చేశారు ఇక్కడ మనం ధ్యానం చేయాల్సిన అంశం ఏంటంటే ఇస్సాక్ క్యారెక్టర్
మీకు పైనే తెలిసింది కదా నువ్వు మాకంటే ఏమనున్నాడు నువ్వు మాకంటే బహుబలము గలవాడు బహుబలం గలవాడి దగ్గర ఇంత బలం ఉండి వాడు వచ్చి మాట్లాడుతుంటే బావులు పూడ్చెత్తుంటే వేసేసిండు ఒకటి ఏమైనా గొడవ చేసిండా మనం ఓపిక పట్టేది చేతగానప్పుడు కాదు ఏం చేస్తామండి పరిస్థితులు బాగాలేవు నోరు ముసుకు కూర్చోవాలి అనుకోకూడదు ఒక్క దెబ్బ కానీ వేసేసేంత దమ్మున్నా ఓపిక పట్టాలి దావీదు కూడా అదే ఓపిక గొల్యాతును వేసినోడికి సౌలు గారు పెద్ద లెక్కన ఓపిక మనము ఎవరినన్నా సమాధానం వెతికి ఎవరినన్నా ఒక మాట అనకుండా ఓపిక పడతామంటే చేతగానప్పుడు ఓపిక పడితే అది లెక్కే రాదు కరోనాలో బసైనట్టుంది చేతగాంతనంలో కాదు ఓపిక పట్టేది ఎప్పుడు పట్టాలి ఓపిక నీకు సామర్థ్యముండి నువ్వు వాడికంటే బలము కలిగి ఉండి కూడా చేతగానడు ఒక మాట అంటే కూడా కామ్గున్నావే దేవుడు నిన్ను క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు హల్లెలూయా నా సంగతి తెలియదు ఏ చేత నువ్వు ఉంటావనలా పూడుస్తూ ఉంటే ఒక దగ్గర వివాదం ఆగిపోయింది అప్పటి వరకు వెయిట్ చేశాడు కానీ ఎప్పుడు కూడా ప్రతీకార చర్యలు అంటే ఏంటి మీరు త్వరపడి కోప్పడకండి త్వరపడి ఏం చేయకుండా దేవునికి అప్పగించండి అన్నారు కదా నీకెవడన్నా హాని చేసిండా నీకెవడన్నా హాని చేసిండా నాకెవడన్నా హాని చేసిండా అనిపిస్తే ఏంది దేవునికి దేవుని చేతిలో పట్ట ఓరే అంత బెటర్ ఉండి మిస్సైల్ లాంటి ఐదో నీ చేతిలో పట్టుకొని తిక్క తిక్క కొడవలని ఎందుకు తిప్పుతాయా ఊరు కొడవలన్నీ రాయలసీమ కత్తులు మనకెందుకు కదా దేవుని చేతిలో పడుట ఆ చేతిలో ఏమని ఆయనే చెప్తాడు కదా మనకెందుకు పిచ్చి పనులు ఇంతగా ఆశీర్వదించబడ్డాక ఎప్పుడైనా సరే నెమ్మదిగా ఉంటాం అనుకోండి కొన్ని శ్రమలు వస్తాయి ఏంటి జనాలు నేను చూసి అసూయ పడతారు నాకైతే నా స్టోరీలే గుర్తొస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటాయి నన్ను చూసి అసూయ పడతారు నన్ను చూసి వెళ్ళిపోమంటారు తర్వాత మన ఇవన్నీ తీసుకెళ్ళి ఈ చంద్రపాలు నీళ్లు మనయి మోటార్ మంది కాదు ఆళ్ళు పెట్టుకుంటారు అవి మనయి కానీ వాళ్ళు ఏమంటారు ఇక నెక్స్ట్ ఒక్కటే మిగిలింది అయ్యా మమ్మల్ని ఏమి చేయమని ఒక మాట అదొక్కటే మిగిలింది అది కూడా జరుగుతుంది నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం మూడు జరిగినప్పుడు ఏం జరగదండి నాకే ఆశ్చర్యం నేను ధ్యానం చేస్తూ ఉంటే నా స్టోరీలు గుర్తొస్తున్నాయి నేను వచ్చింది ఎప్పుడా ప్రారంభంలో పెళ్ళి అయినప్పుడు వచ్చినాం ఏంది అప్పే ఆటోలో మా సామాన్ మా మమ్మీ రెండు ప్లేట్లు ఇచ్చింది మాకు ల్యాక్ కాదు మమ్మల్ని మా జీవితం అలా ప్రారంభించాలని నేర్పించారు వాళ్ళు రెండు ప్లేట్లు ఇప్పటికి కూడా నేను నా భార్య అదే ప్లేట్లో తిట్టాం అలా ప్రారంభించిన దేవుడు ప్రారంభిస్తే అప్పే నుంచి ఆ తర్వాత బొలేరో వచ్చింది బొలేరో నుంచి డీసీఎం డీసీఎం నుంచి ఇప్పుడు ఇక రైలే అంతులేని కథ అది ఒక రోజులో రాలే దేవుడిది ఎప్పుడు కూడా క్రమక్రమం మొదట త్వరితంగా వచ్చింది లాస్ట్ దాకా ఉండదట ఉండదు అది ఉండదు క్రమక్రమంగా నేను అప్పే ఆటో సీను ఆ ఆటో నేను కూడా నాది కూడా అప్పేనే లారీలో బస్సు ఛార్జీలు లేక లారీలో 10 రూపాయలు ఇచ్చి సూర్యాపేట కోదాడ ఎలుజ్జోగం చేసి వచ్చిన లారీలో బస్సుకు రేట్ ఎక్కువ ఇప్పుడు చూసి 777 కులుగు చావకూడదు జనాలు లారీలు గుర్తున్నాయి నా లారీలు నాకు గుర్తున్నాయి నా ఆటో నాకు గుర్తుంది నేల మీద పడుకుంటే సన్నిగాడికి ఏసీ కూలర్ చూస్తారు ఎండాకాలం ఎండలకు తట్టుకోలేక 10 రూపాయల టబ్బులో నీళ్లు పోసి కొడుకును పండబెట్టా ఎండలకు తట్టుకోలేక ఇప్పుడు ఏసీ చూసుకో వీడికి ఏసీ అనుకోకు అవి కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి ఫ్లోరింగ్ లేకుండా కొన్ని సంవత్సరాలు పడుకున్న కిటికీలు లేకుండా ఉన్న రోజులు ఉన్నాయి దేవుడు ఎప్పుడైనా క్రమక్రమంగా నాకు చేసా నీకు చేస్తాడు అందరికీ చేస్తాడు మనం ఏం చేయాలా పెళ్ళికి ముందు బాలుడిగా ఉన్నప్పుడు తండ్రికి విధేయత ఎదిగి నాక యవనస్తుడిగా ఉన్నప్పుడు పొలంలో ధ్యానం పెళ్ళయ్యా కూడా ప్రార్థన భార్య కోసం ఇంటి కోసం చేసే అలవాటు తర్వాత బహుధనవంతుడైనా నీకు సమృద్ధి ఉన్న కష్టపడే మనసు ఉండాలి మళ్ళా విత్తనం వేయాలి మళ్ళా పనిచేయాలి అప్పుడే దేవుడు నిన్ను క్రమక్రమంగా దీవిస్తాడు ఈ ఆశీర్వాదం పొందిన తర్వాత మన క్యారెక్టర్ ఎట్లుండాలా మనము బహుబలవంతులమైనప్పటికీ మొన్న చిన్న ఇష్యూ అయితే సుధాకర్ నీకు తెలుసు కదా వాడికి 25,000 అట్లా పడేసిన
పైసలు ఎక్కువయ్యి కాదు, వాడిని ఎవరిని ఏమనలేక కాదు. మనం సమాధానం కొరతాం, తీస్తూ ఉంటే పూడుస్తాడు, మళ్ళీ ఇంకోటి దొక్కుంటాం తప్పితే. మనకు తెలుసు నెక్స్ట్ ఏం వస్తారు, అయ్యా మమ్మల్ని ఏం చేయనని చెప్పాల, మమ్మల్ని ఏం చేయనని వాళ్ళే వచ్చి నిబంధన చేసుకు అడుగుతారు మనకి ఏం చేయమాక. ఎందుకంటే వారికంటే బహుబలంగా నన్నే కాదండి మిమ్మల్ని కూడా ఎక్కడైతే తీసుకెళ్తాడో అక్కడ నిన్ను బహుబలవంతుడిగా దేవుడు చేస్తాడు. ఎవరికంటే మీకు దిక్కుమాలిన కోరికలు ఉండకూడదు, డానియల్ సార్ కంటే బలం అయిపోవాలి, పాస్టర్ గారి కంటే ఎక్కువైపోవాలి, ఇలాంటివి కాదు. ఇట్లాంటివి కాదు, ఎట్లా నిన్ను ఎక్కడుంచాడో వాళ్ళకంటే ఎక్కువ బలం అది చూసుకోవాలి. వెంటనే ఈరుగుతాడు, నేను ఎట్టయినా తక్కువ ఈడికంటే జాండ పెరిగిపోవాలి, ఇట్లాంటి ఆలోచనలు మంచిగా. దేవుడు మనల్ని వెళ్ళమన్న ప్రదేశంలో, అక్కడ రాసింది ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళమన్నాడు, దేవుడు వెళ్ళమన్నాడు గనక క్రమక్రమంగా దీవించాడు. దేవుడు వెళ్ళమన్నాడు గనక అక్కడ ఉన్న జనం కంటే బహుబలంగా చేశాడు. దేవుడు వెళ్ళమన్నాడు గనక విత్తనం వేస్తే నూరంతలు ఫలం ఇచ్చాడు. దేవుడు వెళ్ళమన్నాడు గనక ఆయనే చూసుకుంటాడని వాళ్ళు పూడుస్తున్నా కొద్ది ఈయన ఓపిక పట్టాడు. ఆ ఓపిక పట్టినప్పుడు పూడటం మానేసి జగడం ఆడడం మానేసి వాళ్ళే వచ్చి మమ్మల్ని ఏమన్నాను ఒక మాట అంటే ఎంత భయపడి ఉంటే ఆ మాట్లాడతారు సార్. సంధి చేస్తారు కదా, చాలామంది సంధి ఎందుకు చేస్తారు, సంధి ఎందుకు చేస్తారండి? చరిత్రలు ఉన్నాయిగా, రాజులు సంధులు చేసుకుంటారు ఎందుకని, వీడు ప్రాణం పోకుండా యుద్ధం పోకుండా వీడికి దాసుడు అయిపోకుండా. అయ్యా నీ కప్పం కట్టమంటే కప్పమా కుప్పమా ఇది అంటారు కదా, కట్టకుండా ఉంటాం మేమైతే. ఆ రోజులు కూడా వస్తాయి, నువ్వు ఎక్కడున్నా సరే, నాకు కాదు దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరికీ ఆ రోజులు ఖచ్చితంగా వస్తాయి. చివరిగా ఒకడు చదువు ముగించుకుందాం, 25వ వచనం చదువు, 26వ అధ్యాయం 25. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసుడు, చాలు చాలు చాలు, ఇంత ఆశీర్వదించబడి జనాల కంటే కూడా లోకల కంటే కూడా బలవంతుడైపోయి ఇంత సమృద్ధి ఉండి ఈ స్టేజ్ వచ్చాక కూడా ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, మళ్ళా దేవుడు సమాధానం ఇచ్చాడు గొడవ తీరిపోయింది అనగానే ఏం చేశాడు, ఎరా ఇప్పటికైనా అర్థమైందా అంటలా బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. అంటే ప్రారంభంలో ప్రార్థన, నూరంతలు దీవెన పొందాక కూడా ప్రార్థనే, కొంతమంది కష్టాల్లో ప్రార్థన, పెళ్ళికి ముందు ప్రార్థన అనుకో, పెళ్ళి అయ్యాక బంద్ చేసిన అనుకో ఎట్లుంటుంది అది, ఉద్యోగానికి ముందు ప్రార్థన, ఉద్యోగం అయిన తర్వాత బంద్ చేస్తే ఎట్లుంటుంది ఆలోచించండి. ఇక్కడ ఏం రాసింది, ప్రారంభంలో ఈయన ప్రార్థన చేశాడు, సమృద్ధి అయిపోయిన తర్వాత వాళ్ళకంటే బలమైన జనంగా మారిన తర్వాత వాళ్ళే వచ్చి సంధి చేసుకునే అంత స్థాయి కూడా వచ్చాక కూడా మరలా సమాధానం దేవుని దగ్గర నుంచి వచ్చాక వెంటనే బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేశాడు. మన పిల్లలు దీవించబడాలంటే ఇలాంటి లక్షణాలు మన పిల్లలకి రావాలని మనం నేర్పించాలి. ఎప్పుడు పెళ్ళికి ముందు నేర్పించినవి ఉంటే పెళ్ళి అయ్యాక కంటిన్యూ అవుతాయి. విషయం ఏంటంటే పెళ్ళికి ముందు నేర్పించినవి ఏంటి, చిన్నప్పుడు చేతులు కట్టేయాలి. దయాకర్ కొడుకుని చేతులు కట్టేసాడు అనుకో, ఎందుకు డాడీ అని అనుకో, పని ఉందిరా ఉండంటే కూడా మమ్మీ చూడు అనకూడదు. వాడికి అది వచ్చేసింది అనుకో, చిన్నప్పుడు నాన్నకు విధేయుడు, పెద్ద అయిన తర్వాత పొలములో ధ్యానం, పెళ్ళి అయిన తర్వాత భార్యతో కలిసి ప్రార్థన. నాన్న సంపాదించింది మీద పడి తినడం కాదు, ఆయన కూడా కష్టపడి పని చేస్తే క్రమక్రమంగా దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఎంత ఆశీర్వాదం అంటే, నువ్వు ఏ జనం మధ్యలో ఉంటున్నావు వారికంటే బహుబలమైన జనంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగ మన పిల్లలు దీవించబడినట్లుగా ప్రారంభంలో ప్రార్థన ఉండాలా, ముగింపులో ప్రార్థన, సంపూర్ణ స్థితిలో సమృద్ధిలో ప్రార్థన రావాలి, లేమిలో కూడా ప్రార్థన రావాలి. కనుక ప్రార్థన లేని కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండకుండాట్లుగా మీరు చనిపోయినా నేను చనిపోయినా మన బిడ్డలు దీవించబడాలంటే చేతులు కట్టేస్తే కట్టేపించుకునేలాగా మన పిల్లల్ని పెంచుదాం. బలిపీఠం మీద పెడితే నోరు ఎతపకుండా ఉండేలాగా మన పిల్లల్ని పెంచుదాం. మీరు చేతులు కట్టేసేది బలిపీఠం మీద పెట్టేది మీ ఇష్టం కొరకైతే వాడు తంతాడు ఒక తను, అది మంచి పద్ధతి కాదు. మీరు చేతులు కట్టేసేది
బలిపీఠం మీద పెట్టేది కొండ ఎక్కేది దేవుని కొరకై ఉండాలి. అందులో మన ఇష్టం ఏం లేదు, నాకు ఇది నచ్చిందిరా నువ్వు చెయ్యి, అది కాదబ్బా దేవుడికి నచ్చిందిరా. దేవుడు చెప్పాడు దేవుని మాట నెరవేర్చబడినట్లుగా నీ బిడ్డ చేతులు కట్టేయాలి. దేవుని మాట నెరవేర్చబడినట్లుగా వాణ్ణి బలిపీఠం మీదకి ఎక్కించాలి. దేవుని మాట నెరవేర్చబడినట్టుగా కత్తి కూడా ఎత్తాలి. దానికోసం బిడ్డని పెంచాలి. కానీ శాడిస్ట్లాగా నా మాట వింటావా అయినవా, నా మాట వింటావా, నీ మాటగా నీ మాట కంటే దేవుని మాటకు వినేలాగా బిడ్డల్ని పెంచాలి. అట్లా మనం పిల్లల్ని పెంచుకుంటే మనం పోయిన తర్వాత కూడా వాళ్ళు అన్య దేశాల్లో ఉన్న ఫిలిస్తీ దేశంలో ఉన్న నూరంతలుగా దీవించబడతారు. నూరంతలుగా దీవించబడిన తర్వాత జనాలు అసూయబడినా, జనాలు వెళ్ళిపోమన్నా, జనాలు జగడం పెట్టుకున్నా, జనాలు వాళ్ళ కష్టాన్ని మాదే అని దోచేసుకున్నా, ఏమైనా సరే దేవుడు ఎంతగా హెచ్చిస్తా అంటే అదే జనం మాకు ఏ హాని చేయకయ్యా, సంధి చేయి, మాతో నిబంధన చేయి అనేలాగా నీ దగ్గరికి వచ్చేలాగా దేవుడు చేస్తాడు. ఇట్లా చే మన పిల్లలు అంతగా ఆశీర్వదించబడినట్లుగా పెళ్లి కాకముందే వాడు ఎలా పెంచాలో అలా పెంచండి. నువ్వు ఎప్పుడు చచ్చిపోయినా నీ బిడ్డ నూరంతలుగా దీవించబడతాడు. దేవుడి మాటలు దీవించినగాక. ఆమేన్.